నమస్కారం పద్య పరిమళం ఛానల్కి స్వాగతం మిత్రులారా తిరుపతి వెంకట కవులు ఒకనొక సందర్భంలో జడ వెనుక వైపే ఉండడానికి గల కారణం ఏమిటి అన్న ప్రశ్నకు సమాధానంగా చక్కగా జడ వెనుక వైపు ఉండడానికి గల కారణాన్ని చమత్కరించి చెప్పడం జరిగింది ఆ పద్యం చదివిన తర్వాత ప్రేరణ పొంది జడను గురించి నేను రాసినటువంటి పద్యంను ఈరోజు మీకు ఈ వీడియోలో పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా తిరుపతి వెంకటకవులు రాసినటువంటి పద్యమును కూడా ఇంతకుముందు ఒక వీడియో రూపంలో అందించినాను ఆ వీడియోను మరొకసారి ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆసక్తి కలిగినటువంటి మిత్రులు ఆ వీడియోను కూడా చూడవచ్చు ముందుగా పద్యమును చూద్దాం గండు తుమ్మెదలన్నీ మెండుగా నొకచోట వరుస క్రమమున క్రిక్కిరిసినట్లు నల్ల త్రాచు నడచి మెల్లగా చోట తలపైన వ్రేలాడి నిలిచినట్లు ఎలమితో చీకట్లు ఏకమైనొక చోట చిరు సమావేశమేర్పరచినట్లు కారు మబ్బులు జారి చేరి తాముక చోట వేల వరలినట్లు నలుపు నలుపంటే ఇది అని నలుగురనగా తెలుపమా చేతగాదని తెల్లబోవా ఆదిశేషుకైనను నను చెప్పనలవిగా సొగసు ఎగసి పడెను పద్యమును మరొక్కసారి చూద్దాం గండు తుమ్మెదలన్నీ మెండుగ నొక చోట వరుస క్రమమున క్రిక్కిరిసినట్లు నల్ల త్రాచు నడచి మెల్లగా నొక చోట తలపైన పైన వేలాడి నిలిచినట్లు ఎలమితో చీకట్లు ఏకమైనొక చోట చిరు సమావేశమేర్పరచినట్లు కారు మబ్బులు జారి చేరితాముక చోట వేల వరలినట్లు నలుపు నలుపంటే ఇది అని నలుగురనగా తెలుప మాచేతగాదని తెల్లబోవా ఆదిశేషుకై నను చెప్పనలవిగాని సొగసు నా చెలి వేణియై ఎగసిపడెను గండు తుమ్మెదలన్నీ మెండుగా ఒక చోట చాలా అధిక సంఖ్యలో మెండుగా ఎక్కువ సంఖ్యలో గండు తుమ్మెదలన్నీ కూడా ఒక దగ్గర వరుస క్రమమున వరుస క్రమములో క్రిక్కిరిసినట్లు ఒకదానిపైన ఒకటి ఒకదాని పైన ఒకటి పేర్చుకుంటూ పోయినట్లుగా ఇక్కడ వరుస క్రమమున క్రిక్కిరిసిన క్రిక్కిరిసినట్లు అన్నప్పుడు క్రమమున ఈ నా అనేటటువంటి ఈ ఈ నా అక్షరము లఘు అవుతుంది మిత్రులారా ఎందుకంటే సంయుక్తాక్షరానికి ముందు వచ్చినప్పటికీ కూడా ఇది లఘు కావడానికి గల కారణం ఏమిటి అంటే వరుస క్రమమున క్రిక్కిరిసినట్లు అనే పదాలు రెండు వేరు వేరు పదాలు కాబట్టి ఈ సంయుక్తాక్షరం యొక్క ప్రభావము దీని ముందున్నటువంటి అక్షరం మీద పడలేదు కాబట్టి ఇది లఘు అవుతుంది గమనించగలరు మరి అధిక సంఖ్యలో తుమ్మెదలన్నీ ఒక దగ్గర చేరిపోయి వరుస క్రమముగా క్రిక్కిరిసినటువంటి విధంగా నల్ల త్రాచు నడచి మెల్లగా ఒక దగ్గర తలను పట్టుకొని వ్రేలాడినట్లుగా ఎలమితో చీకట్లన్నీ ఏకమైపోయి ఒక దగ్గర ఏకమైపోయి చిరు సమావేశం ఏర్పరచినట్లు చిన్నగా ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నటువంటి విధంగా కారు మబ్బులు జారి చేరి తాము ఒక చోట వర్షాగమన వేల వరలినట్లు వర్షం వచ్చేటటువంటి సమయానికంటే ముందు ఆ కారు మబ్బులన్నీ కూడా జారి తామన్నీ ఒక దగ్గర చేరిపోయి ఏ విధంగా అయితే నల్లని రంగులో కనబడతాయో ఆ విధంగా నలుపు నలుపంటే ఇది అని నలుగురు అనగా నలుపంటే ఇది అని నలుగురు మెచ్చుకోగా తెలుప మా చేత కాదని తెల్లబోవా ఇంకా కొంతమంది ఈ ఈ యొక్క ఆ నలుపు ఆ యొక్క అందమును తెలపడం మా చేత కాదు అని చెప్పి విస్తుపోతూ ఉంటే ఆది శేషుకైనను చెప్ప అలవి కాని ఆది శేషుకైనను చెప్పను అలవి కాని ఆ వేయి నోళ్లను కలిగినటువంటి వేయి నాలుకలతో కూడా పొగడడానికి చెప్పడానికి సాధ్యము కానటువంటి సొగసు అంతా కూడా నా చెలివేనియై అయి ఎగస్ నా చెలి జడగా మారి ఎగసిపడినాది అనేటటువంటి రూపు విధంగా చెప్పడం జరిగింది మిత్రులారా ఈ పద్యమును మరొకసారి చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను గండు చోట వరుస క్రమమున క్రిక్కిరిసినట్లు నల్ల త్రాచు నడచి మెల్లగా నొక చోట తలపై నవరేలాడి నిలిచినట్లు ఎలమితో చీకట్లు ఏకమైన చిరు సమావేశమేర్పరచినట్లు కారు మబ్బులు జారి చేరి చేరితాముక చోట వర్షాగమన వేలవరలినట్లు నలుపు నలుపంటే ఇది అని నలుగురనగా తెలుప మాచేతగాదని తెల్లబోవా ఆదిశేషుకై నను నను నలవిగాని సొగసు నా చెలి వేణియ్యి ఎగసిపడెను ఆదిశేషుడికి కూడా చెప్పడానికి సాధ్యము కానటువంటి ఆ అందమంతా కూడా నా చెలి వేణిగా మారినది అని చెప్పబడింది మిత్రులారా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయంను కామెంట్ బాక్స్లో తెలియజేయండి వీడియో వీక్షించిన మిత్రులందరికీ ధన్యవాదములు